హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2024 గాను ఇంగ్లీష్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దాం గైస్. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో దయచేసి అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అయినా ఈ వీడియోని చూడండి గైస్. సో ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వారు 3 మినిట్స్ వీడియోని చూడండి. సో అప్పుడే మీకైతే ఫుల్గా ఈ పేపర్ అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే వెంటనే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఎలాంటి క్వశ్చన్ పేపర్ అప్డేట్ ఉన్నా కానీ విత్ ఇన్ సెకండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, అలాగే ఆన్సర్ కీ పేపర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా తెలుగు హిందీకి సంబంధించి ఎలాంటి పేపర్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రాలేదనేసి అంటున్నారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. సో ఏంటంటే మన మీద అయితే ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో మీడియా అంతేకాకుండా అఫీషియల్స్ దగ్గర నుంచి చాలా ప్రెషర్ అయితే ఉంది, సో మా అందరి మీద కూడా. సో అందుకని మేమైతే మీకు ప్రస్తుతానికి అసలైన అప్డేట్స్ విత్ ఇన్ టైంలో అయితే ఇవ్వలేకపోతున్నాము. సో దానికైతే రియలీ వెరీ సారీ, మీరైతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా, అంటే FA1 దగ్గర నుంచి కూడా SA1 ఇలా ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మీకు పేపర్ అప్డేట్స్ ఇచ్చిన వాళ్ళం, ఈ ఎగ్జామ్కి ఇవ్వట్లేదు అంటే మీరు అక్కడ కొంచెం అయితే అర్థం చేసుకోవాలి. సో మా మీద ఎలాంటి ప్రెషర్ అనేది ఉంటుందో, సో కాబట్టి మీరైతే సపోర్ట్ చేస్తారనేసి కదా గైస్. సో మీకు హెల్ప్ చేయాలనేసే మేమైతే ఉంటున్నాము. సో అది మీరైతే ఒక్కసారి గమనించుకోవాలి. సో మన ఛానల్లో మీకు మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి మేమైతే ట్రై చేస్తున్నాం. బట్ ఏంటంటే ఈసారి మనకి లక్ అయితే కలిసి రావట్లేదు. సో మనం పెట్టిన పేపర్స్లో నుంచి అంతగా క్వశ్చన్స్ అయితే రావట్లేదు. సో అయినా కానీ మనమైతే ప్రయత్నం అయితే ఆపను గైస్. మీకైతే మ్యాక్సిమం నేను కంటెంట్ ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను అనమాట. సో 100 out of 100% అసలైన పేపర్ అప్డేట్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను గైస్. సో నాకు వచ్చిన వెంటనే మీకు వెంటనే మన ఛానల్ విత్ ఇన్ సెకండ్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో అది నైట్ టైం అయినా కానీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను గైస్. సో ఇది వచ్చేసరికి ఈ పేపర్ అయితే ఒక రిఫరెన్స్ పర్పస్ కోసం, సో ఇది వచ్చేసరికి ఒక గెస్ట్ పేపర్ లాగా మాత్రమే ట్రీట్ చేయండి. సో ముందే చెప్తున్నాను, సో వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్ అయితే దయచేసి చేయొద్దు. సో మీకైతే పేపర్స్ వస్తాయి, మీరు కంగారు పడొద్దు. బట్ ఏంటంటే కొంచెం మాకు టైం అయితే కావాలన్నమాట. సో మీరైతే దానికి పేషెన్స్గా వెయిట్ చేయండి. సో మీరైతే మీకు అన్యాయం చేయకుండా ఉండాలనేసి మీకు ఏదో ఒకటి, మాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో మ్యాక్సిమం ఏ పేపర్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందో మేము అనాలిసిస్ చేసి మీకైతే పేపర్స్ పెట్టడం జరుగుతుంది. సో దాన్ని అయితే మీరు ఒక్కసారి గమనించుకోవాలి. సో సెక్షన్ బి ఇవన్నీ కూడా మీకు తెలిసిందే, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో గ్రామర్, వొకాబులరీ, అంతేకాకుండా పారాయిచ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ నీట్గా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి ఆన్సర్కి అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే ఇస్తానండి, మీరైతే కంగారు పడద్దు. సో కొన్నిసార్లు అయితే మనకి పేపర్స్ అనేది రావడం కూడా కొంచెం కష్టం అనమాట, పెట్టడం కూడా కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో దాని అలాంటప్పుడు ఏంటంటే, సో మన ఛానల్లో వచ్చేవన్నీ కూడా ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్స్ అనేది మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడి వరకు 3 మినిట్స్ వరకు కూడా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో మీకు అసలైన రీజన్ అయితే మీకు అర్థమై ఉంటుంది. సో మన ఛానల్లో ఇంకా ఏంటి అబ్బాయి అసలు అప్డేట్స్ రావట్లేదు అనేసి మీరైతే అనుకుని ఉండొచ్చు. సో దీనికి రీజన్ అయితే ఇప్పుడు వరకు చెప్పిన ఇదంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుగు అంతేకాకుండా హిందీకి సంబంధించి అయిపోయినాయి అనమాట ఎగ్జామ్స్. సో రెండింటికి కూడా మ్యాక్సిమం నేనైతే ట్రై చేశాను, మీకు ఇంకా మోడల్ పేపర్స్ అయితే ఇక అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇది వచ్చేసరికి ఈ పేపర్ మాత్రం ఇంపార్టెంట్, దీన్ని మాత్రం తీసి పడేయద్దు. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే. సో అంటే మోడల్ పేపర్ అనుకోండి లేదా గెస్ట్ పేపర్ అయినా అనుకోండి. సో మీకు అసలైన అప్డేట్ మనకు వచ్చిన వెంటనే మీకు మన ఛానల్లో అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక వీడియోలో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, నీట్గా చూసుకోండి. సో గ్రామర్ పాట మొత్తం కూడా మీరైతే మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి గైస్. సో మీరైతే మన ఛానల్ మాత్రమే కాదండి, మీకు ఏ ఛానల్లో కూడా సో అసలైన పేపర్ అప్డేట్స్ అనేవి అంత తొందరగా అయితే రావట్లేదు. ఒకప్పుడు వచ్చేవి కదా, ఒకప్పుడు మీరు బాగా పెట్టేవారు కదా, ఇప్పుడేమైంది అనేసి మీరైతే అడగొచ్చు. ఒకప్పుడు లెక్కలు వేరండి. సో ఇప్పుడు వచ్చేసరికి అంతా కూడా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. సో ఏది చేయాలన్నా కానీ చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో ఎంత రిస్క్ అయినా కానీ తీసుకొని మరి మీకు పెడుతున్నామంటే మాత్రం, సో అది మీరైతే కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో మీరు కూడా డిస్కరేజ్ చేస్తే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. వీలైనంత వరకు మ్యాక్సిమం 100 out of 110% అయినా కానీ మేము ట్రై చేస్తాము. సో వచ్చిన వెంటనే మీకే అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ సెకండ్స్లో అని చెప్తున్నాను కదా. సో ఇన్నిసార్లు నేనైతే చెప్తున్నానంటే దాని వెనక రీజన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆఫ్ యూ మనకి, అంటే ఇది నేను ఈ పేపర్ వచ్చేసరికి మీకు ఒక రివ్యూ లాగా, ఒక జనరల్ మోడల్ పేపర్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్లు మనకు వచ్చే ఛాన్స్ అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మేమైతే మీకు నెక్స్ట్ వీడియో నుంచి అయితే కొన్ని మోడల్ పేపర్స్ అప్లోడ్ చేస్తాము, అందులో నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మన ఛానల్లో మీకు ఫుల్ సపోర్ట్ అయితే లభిస్తుంది గైస్. ఫుల్ గైడెన్స్ అయితే, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి, సో ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఇలా మొత్తం కూడా మనమైతే ప్లాన్ అయితే రెడీ చేస్తున్నాము. సో అది కానీ మీకు చాలా తొందరలో అయితే రాబోతుంది. సో ఏంటంటే అందులో
వచ్చేసరికి వెరీ సెలెక్టెడ్, అంటే మీకు అర్థమైన చెత్త మొత్తం చదవకుండా, సో సింపుల్గా చెప్పాలంటే మెయిన్ ప్యూర్ కంటెంట్ మాత్రమే చదివే విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాము. సో వాటి వరకు చదువుకున్నా కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే మన ఛానల్ ఫీచర్స్లో రాబోతున్నాయి. తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ ఉంటుంది, చూసుకోండి. తర్వాత మనకి రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఫోకస్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. సో అండర్లైన్ పార్ట్స్ని ఫోకస్ చేసుకొని మీరైతే రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్, చాలా జాగ్రత్తగా రాయండి. తర్వాత స్టడీ ది ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ ఇట్. సో బుక్స్ ఇన్ ద స్కూల్ లైబ్రరీ అనేసి ఉంది. సో దీనికి సంబంధించి ఏదో ఒక మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుంది, మీరైతే రాసేయచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. సో ఇదన్నమాట గైస్, మీకు పేపర్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో చేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.